अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूँ शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, जीडी मेटला में टास्क फोर्स पुलिस की जानिब से पुलिस कांस्टेबलों को गिरफ्तार किया गया। ये लोग रुपयों का मुतालबा करते, एक दुकान पर जाकर 50,000 रुपये का मुतालबा किए थे और वो दुकानदार दे भी चुका था। इसके बाद वो शिकायत किया और तहकीकात करते हुए ये तीन लोगों को गिरफ्तार कर लिया गया है। जहाँ कहीं पर भी अगर पुलिस की जानिब से इस तरह के काम को अंजाम दिया जा रहा है, मामूल के तो मामूल लिया जा रहा है, तो यकीन जानियो उनके लिए भी कानून है और उनको भी पुलिस गिरफ्तार कर सकती है, जैसे यहाँ पर किया गया है। नवीन कुमार की ये रिपोर्ट देखिए। సాయంత్రం 4 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్ కు ఈ షాపూర్ నగర్ మార్కెట్ లో ఒక దినేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కాల్ చేసి కొంతమంది వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మా దగ్గరికి వచ్చి మేము జీడిమెట్ల టాస్క్ ఫోర్స్ అని చెప్పి మా దగ్గర డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది। దాంతోటి మేము ఇమిడియట్ గా మా పెట్రో మొబైల్ తర్వాత మా బీటోల్ అక్కడికి పోయి వాళ్ళని విచారించడం జరిగింది। అక్కడికి పోయి వాళ్ళను రెడనేడ పట్టుకొని విచారణలో తేలింది ఏందంటే అందులో ఒక అతను శ్రీకాంత్ ఇతను జైల్ వార్డర్, 2014 బ్యాచ్ లో జైల్ వార్డర్ గా చెల్లపల్లి చేసిండు। ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లో అతన్ని ఈ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జైలు కు పంపించడం జరిగింది। అక్కడ కూడా అతను ఆబ్సెంట్ అయ్యి 6 నెలల నుంచి అతను డ్యూటీకి వెళ్ళట్లేదు। అతను రాంపల్లి లో ఉంటాడు। అదే విధంగా ఇంకో వ్యక్తి, ఈయన పేరు అమర్నాథ్, సిదిరి అమర్నాథ్, ఈయన 2007 బ్యాచ్, సిఏఆర్ సిపిఎల్ లో పని చేస్తుండు। ఇక్కడనే ఏపీకి సంబంధించిన వ్యక్తి ఈయన, ఇక్కడ ఆర్ముడు గార్డ్ చేస్తుండు। వీళ్ళిద్దరు ఇతను ఎంఎంపేట్లు ఉంటాడు, వీళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ చేసుకురు, ఏ విధంగానైనా ఈ విధంగా ఎవరినైనా బెదిరించి మేము పోలీస్ అని చెప్పి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు నిన్న బయలుదేరడం జరిగింది। అదేవిధంగా వీళ్ళు ఒక పర్సన్ ఇమ్రాన్ అని మల్కాజ్గిరిలో ఉంటాడు, అతను కూడా తీసుకొని రావడం జరిగింది। ఇతర నిన్న జరిగింది ఏంటంటే ఈ ఇమ్రాన్ అనే వ్యక్తిని ఫస్ట్ డిఫరెంట్ షాపులలోకి అందరికి పంపించి ఎక్కడన్నా గుట్కా దొరుకుతుందా అది దొరుకుతుందా అని అడగడం జరిగింది। ముగ్గురు నలుగురిని అడిగిన తర్వాత కొందరు వ్యక్తులు ఏంటంటే ఓ దినేష్ అనే షాప్లో దొరుకుతుందని చెప్పడంతో ఈ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ పర్సన్ ముందు పంపించి తర్వాత వీళ్ళు పోయి తర్వాత మేము పోలీసు మేము టాస్క్ ఫోర్సు మాకు డబ్బులు కావాలి 2 లాక్స్ కావాలని బెదిరించడం జరిగింది। దాంతో వాడు ఏంటంటే ఇంతకుముందు గతంలో వీడు ఈ కేసులలో పోయిండు, ఇతనికి కేసులతో సంబంధం ఉంది, గుట్కా కేసులలో కూడా ఉన్నాడు కాబట్టి వాడు ఏంటంటే భయపడి రియల్గా 50,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు। తర్వాత ఎందుకో డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు। దానికి సంబంధించి అతని కంప్లైంట్ ఆధారంగా మేము వాళ్ళ మీద ఎవరైతే టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఇల్లీగల్గా డబ్బులు ఎక్స్ట్రా చేస్తుంటో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది। వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము, విచారించినాం, ఫర్దర్ ఏమైనా కేసులు ఉన్నాయని తర్వాత ఇప్పటివరకు అయితే మాకు తెలిసిన ప్రకారం ఈ ఒక్క కేసు ఉన్నది, వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాం, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండి తర్వాత దానిలో ఇంకేదన్నా ఫర్దర్ క్లూస్ వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాం।